Hello guys, welcome back to Naga Gaming World. So guys, ఈ ఛానల్ నేమ్ అయితే చాలా మందికి నచ్చింది. మీరు ఎవరైనా నచ్చకపోతే కింద కామెంట్ చేయండి. ఈ ఛానల్ నేమ్ పెట్టాను కూడా కింద కామెంట్ చేసి ఇతర ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో గైస్, మన టాపిక్లోకి వెళ్దాం. చూడండి గైస్, మనం ఒక్కసారి మీ తమ్నేల్ చూసుకున్నట్టయితే వాట్ ఇస్ గూగుల్ అప్డేట్ అని వచ్చింది కదా మీకు తమ్నేల్. సో గైస్, అదేంటిదంటే ఇట్లాంటి ఈ అప్డేట్స్ అయితే చాలామంది తీసుకొచ్చారు. గూగుల్, ప్లే స్టోర్ ఇవన్నీ తీసుకొచ్చారు. కాకపోతే ప్లే స్టోర్ అయితే న్యూ ఫ్యూచర్ తీసుకొచ్చింది. అంటే అప్డేట్ అయితే కాదు, ఫ్యూచర్ తీసుకొచ్చింది. అంటే ఫ్యూచర్ అంటే మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాని నుంచి దాన్నే ఇస్తారు. సో గైస్, మనం టాపిక్ వాళ్ళకి వెళ్దాం. సో గైస్, ఒక టాపిక్ వెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రో వస్తుంది కదా, ఆ ఇంట్రోని చూసేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి గైస్, ఈ టాపిక్ నచ్చినట్టయితే. సో గైస్, లెట్స్ సో గైస్, మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే మన ఇక్కడ చూసినట్టయితే ఒక మీకు గూగుల్ వాయిస్ సెర్చ్లో ఒక చూసినట్టయితే మనకి ఇక్కడ కనబడుతుందిగా, ఒక నిమిషం గైస్, ఇక్కడ కనబడుతుందిగా ఒక కెమెరా ఆప్షన్ అయితే కనబడుతుందిగా గైస్. ఆ కెమెరా ఆప్షన్ ఏంటిది, లోకల్గా మనకి ఏంటి ఏంటిది, ఆ కెమెరా గూగుల్ నుంచి ఏం సపోర్ట్ వచ్చింది అని మొత్తం అనేది ఈ వీడియోలో చూసుకున్నాం గైస్. ఓకేనా గైస్, మనం గూగుల్ అప్డేట్ ఏంటిది, ఫస్ట్ గూగుల్ ఫ్యూచర్ ఏంటి అంటే ఇట్లా ఒక కెమెరా ఆప్షన్ పైన ట్యాప్ చేసినట్టయితే మనం గూగుల్లోకి వెళ్ళినట్టయితుంది. సో గైస్, మీకు మన టాపిక్ వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒకసారి ఇట్లా అది ఓపెన్ చేయగానే మనకి అయితే లెన్స్, కెమెరా అవన్నీ ఒకసారి చూసుకున్నట్టయితే మీకు వీడియో ఇవ్వడంగానే మీకు అర్థమవుతుందిగా. సో గైస్, మనం ఓపెన్గా మన కెమెరా అయితే ఆన్ చేసేద్దాం గైస్. కెమెరా ఆన్ చేయగా మనకి ఇలా ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషం హలో అని ట్యాప్ చేయాలి. కెమెరా ఓపెన్ అయితే ఓపెన్ అయింది. మీకు కానీ ఫ్లాష్ కావాలనుకుంటే ఫ్లాష్ ఆన్ చేసుకోవచ్చు గైస్. ఓకే, మేము ఏమో వాయిస్ అయితే వచ్చింది గైస్. ఈ కెమెరా ఆప్షన్ పైన టాప్ చేయాల్సి ఉంటుంది. కెమెరా ఆప్షన్ టాప్ చేయగానే మీకు ఫ్లాష్ కావాలంటే ఫ్లాష్ ఉంది ఇక్కడ, ఇది ఫ్లాష్. మనం నెక్స్ట్ వచ్చేసి మన టాపిక్ దీని గురించి ఏంటిది అంటే మనం ఇక్కడ ఏమన్నా టెక్స్ట్ ఉంచామనుకోండి, హౌ ఆర్ యూ అని ఉంచామనుకోండి, కొంతమంది ఇంగ్లీష్ రాదు, తెలుగు వస్తుంది. ఆ తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఆ ఇంగ్లీష్ పదాన్ని తీసుకొచ్చేసి మీకు ట్యాప్ చేసినట్టయితే మనకు ఇంగ్లీష్ పదాన్ని వస్తుంది. సో గైస్, మనకు హిందీ ఇంగ్లీష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ ఓ చాలా ఉంటాయి గైస్. మనం ఏజెన్సీగా ఈ టాపిక్ అయితే తీసుకుందాం గైస్. సో గైస్, మనది కెమెరా పైన ట్యాప్ చేయగానే మనకైతే ఆ ఫోటో తీసుకుని దాన్ని టెక్స్ట్ మార్చుతుంది గాయస్. మనం ఇంకేమైనా లాంగ్వేజ్ కావాలనుకుంటే ఇట్లా ఇక్కడ చూడండి గాయస్, నేను అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న. ఫ్యూచర్ ఏంటో ఇక్కడ ఉన్నదిగా, ఈ 3 డాట్స్ పైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకా మీకు అలాని చెప్పాను ట్రాన్స్లేట్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ అని ట్యాప్ చేయండి. టర్మ్స్ అండ్ సర్వీసెస్ ఇది, ఇంకా ప్రైవేట్ పాలసీ ఇది. ఈ 3 ఆప్షన్స్లలో నాకు ఏది యూస్ఫుల్ అనిపించింది అంటే ఇట్లా గాయస్, మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది గాయస్. ఈ ఆప్షన్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, ఎందుకంటే మనకు చేంజ్ చేసుకున్న లాంగ్వేజెస్ ఇవన్నీ ఇలా చేంజ్ చేసుకోవాలంటే మనం వేరే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. లేకుంటే అఫ్కోర్స్ అని మీద ఒకటి న్యూ డిక్షనరీ, గూగుల్ ట్రాన్స్లేటర్ ఇవన్నీ అప్లికేషన్ అయితే తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఆ ప్లే స్టోర్ ఎందుకు డాటా ఎంబీ వేస్ట్ అని అడిగితే మన గూగుల్ ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది, ఇవ్వాలని నాకు అప్డేట్ వచ్చింది గాయస్. ఇవాళ ఇవ్వాలని రిలీజ్ అయింది అప్డేట్ ఏంటంటే చేంజ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అనేది. సో గాయస్, ఈ ఆప్షన్ అయితే నాకు చాలా నచ్చింది. సో గైస్, మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక ఫోటోని తీసుకోవాలి. మనకు ఏటైనా టూర్స్కి వెళ్ళినప్పుడు, ఏటైనా లాంగ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అలా లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. డైరెక్ట్ మనకు ఆ ఫోటో తీసేసి ఏమైనా డైరెక్షన్ న్యూస్ ఇట్లా దాని ఫోటో తీసేసి మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. మన ఇంగ్లీష్లో తీసుకోవచ్చు మనం ఒకసారి చేంజ్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ మనం ట్యాప్ చేద్దాం. సో గైస్, మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని లాంగ్వేజ్ అంటే తమిళ్, ఇంగ్లీష్, మలయాళం, బెంగాలీ, ఇంకా చాలా ఉన్నాయి. హిందీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజ్, కంట్రీ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి గైస్. చూసినట్టయితే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి, మనం దీన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు గైస్. ఇంకనే గైస్, మనం ఇక్కడ ఒక ఫోటో తీసేద్దాం. సో గైస్, నాకైతే రాంగ్లో పెట్టే వరకు స్క్రీన్ ఇక్కడ రాగిపోయింది. సో గైస్, నేను ఇక్కడ మళ్ళీ ఒకసారి చూస్తున్నా. సో గైస్, ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది చేంజ్ లాంగ్వేజ్ అని ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మనకు తెలుగు టు తెలుగు అని ఉంది. ఓకే, దీనిపైన ట్యాప్ చేయండి గైస్. వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఓకే, లివెన్ ట్రాన్స్లేట్ లివెన్. చూసారు గైస్, మనకైతే చాలా నచ్చింది. సో గైస్, గూగుల్ వాయిస్ అయితే నేను ఇవ్వలేను,
వీడియోలో, ఎందుకంటే మన కిర్రస్ అయితే వస్తుంది గాయస్ మన డిఫైన్ అనుకుని ట్యాప్ చేయండి. సో గాయస్ మనం అయితే టాపిక్ అయితే అయిపోయింది. గూగుల్ ఫ్యూచర్ అయితే చాలా బాగుంది, వేరే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ అయితే తీసుకొచ్చింది గాయస్. చాలామందికి ఈ అప్డేట్ అయితే ఎవరికి తెలియదు కాబట్టి నేను ఇవాళ ఈ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఇతరులకి. సో గాయస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒక లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇట్లాంటి చాలా కష్టపడి ఎడిటింగ్కి 20 మినిట్స్ ప్లస్ వీడియోకి 20 మినిట్స్ తీసుకొని అన్ని 1 అవర్లో ఎడిట్ చేస్తున్నాను గాయస్. థ్యాంక్ యూ గాయస్, మన ఈ వీడియోని ఎంజాయ్ చేద్దాం గాయస్. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.